వెల్కమ్ నా పేరు ముందుగా చూద్దాం యాదాద్రి శ్రీ పాతలక్ష్మి నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై రెండున స్వస్తి వచనంతో ప్రారంభమై ఇరవై ఎనిమిదిన శతఘటాభిషేకం వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో గీతా మీడియాతో తెలిపారు నేడు తన కార్యాలయంలో ప్రధాన అర్చకులతో మీడియా సమావేశం నిర్వహించారు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అధ్యయన ఉత్సవాలు నాలుగు రోజులు జరుగుతాయని అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు అనంతరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగు ఎదురుకోళ్ళు ఇరవై ఐదున స్వామివారి తిరు కళ్యాణం ఇరవై ఆరు రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు అయితే ఈసారి కోవిడ్ నిబంధనల ప్రకారం అర్చకులు సూచించిన విధంగా నియమ నిబంధనలతో జరుగుతాయని కార్యనిర్వహణ అధికారి గీత చెప్పారు ప్రెస్ మీట్లో ఆలయ ప్రధాన అర్చకులు నల్ల నిగిల్ నరసింహ ఆచార్యులు పూజారులు పాల్గొన్నారు విధంగా ఇరవై ఆరున స్వామివారి రథోత్సవము వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అయితే ఈసారి మనకు కోవిడ్ నిబంధనలు ఉన్నందువలన ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించవలసి ఉన్నందువలన అన్ని కార్యక్రమాలు కూడా ఆలయం నందే శాస్త్రబద్ధంగా ప్రధానార్చకుల వారు సూచించిన విధంగా అన్ని కైంకర్యాలను చేయడం జరుగుతుంది ఎక్కువ మంది గుమి కూడకుండా కోవిడ్ నిబంధనలలో ఎంతమందినైతే అనుమతిస్తున్నారో అదే విధంగా అన్ని కార్యక్రమాలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అయితే స్వామివారి అలంకరణలో కానీ కళ్యాణ ఉత్సవంలో కానీ ఇతర అన్ని కార్యక్రమాల్లో కూడా ఆగమశాస్త్రబద్ధంగా అర్చకుల వారి ఆదేశాలకు అనుగుణంగా అర్చక సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వారు దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నారు స్వామివారి దేవాలయం ఈ దేవాలయంలో శ్రీ శార్వరినామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా ప్రారంభింపబడుతున్నాయి మొదటగా ఆళ్వార్ దివ్య ప్రబంధ మహోత్సవాలు దీన్ని అధ్యయనోత్సవాలు అంటారు ఇవి నాలుగు రోజుల పాటు జరుగుతాయి అన్ని ఏర్పాట్లు దివ్య ప్రబంధ నాలాయర పాశుర పఠనాలు చేసేటువంటి ఋత్వికులను ఆహ్వానించడం జరిగింది వారికి అన్ని వసతులు మా కార్యనిర్వహణాధికారి గారు ఏర్పాటు చేసినారు చివరి రోజున స్వామివారికి వైకుంఠోత్సవం జరుగుతుంది జీవాత్మ పరమాత్మను ఎలా చేరుకోవాలో మనకు తెలియజెప్పేటువంటి ఉత్సవం ఆ ఉత్సవం ఆ తర్వాత పుణ్య ఫలమంతా కూడా ఈ విశ్వానికి సమర్పణ చేయడం జరుగుతుంది దాన్నే పెరియ చాత్మర నూటందాది చాత్మర అంటారు తెల్లవారి స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు స్వస్తి వాచనంతో ప్రారంభింపబడతాయి స్వస్తి వాచనము స్వామివారి యొక్క ధ్వజారోహణ భేరీ పూజ దేవతాహ్వానము మూలమంత్ర జపాలు మూర్తి మంత్ర జపాలు వైశేషిక హోమాలు మహాకుంభ స్థాపనలు చతుస్థాన అర్చనలు ఇవన్నీ జరుపుకొని స్వామివారు ఎదుర్కోలు మహోత్సవానికి సంసిద్ధపడతారు లోకల్లో పూలు పండ్లు వరపూజ అనేటువంటి కార్యక్రమాలు ఉన్నట్టుగానే స్వామివారికి అమ్మవారికి ఎదుర్కోలు మహోత్సవం మహా వైభవంగా జరుగుతుంది ఈ ఎదుర్కోలు మహోత్సవం అనేటువంటిది యాదాద్రి దేవస్థానం గత రెండు వందల సంవత్సరాల పైతులుకు గురించి కూడా ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి ఉత్సవం ఈ దేవాలయాన్ని చూసే ఇతర దేవాలయాలన్నీ కూడా ఈ ఎదురుకొల మహోత్సవాన్ని చేస్తున్నారు ఆ తర్వాత స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది రథోత్సవం జరుగుతుంది చక్రతీర్థ మహోత్సవం వాహన సేవలు అలంకార సేవలు శ్రీపుష్పయాగము ధ్వజ అవరోహణ అష్టోత్తర శతకటాభిషేకంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తాయి అయితే ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసే విషయం ఏంటంటే ప్రపంచంలో కరోనా అనేటువంటి మహమ్మారి ఉన్నందున దాని నిబంధనలకు ప్రభుత్వం వారి యొక్క నిబంధనలకు లోబడి అన్ని పూజలు కూడా సశాస్త్రీయంగా విస్తృత స్థాయిలో జరుగుతాయి కానీ బహిరంగంగా జరగవు ఆంతరంగిక ఏకాంత సేవలు మాత్రమే ఆలయంలో మాత్రమే ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి స్వామివారిని సేవించండి స్వస్తి